ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ ఇది ఒక డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు మరి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతాయి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారో వారందరికీ ఒక డబుల్ దమాక అని చెప్పుకోవచ్చు ఈ నెల ఈ నెల రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి అక్కడ దానికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేసి కేబినెట్లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏ రైతులకు ఎంత అమౌంట్ కావాలి అని వివరాలు అన్ని సేకరించి నెల పద్దెనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా అన్ని శాఖలను అధికారులను ఆదేశించడం జరిగింది ఇక మొదటి మొదటిగా చూసుకుంటే మనకు మొన్న కురిసిన వర్షాలకు అయితే విపరీతంగా పంట నష్టం జరిగింది చా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టమే కాకుండా పంట నష్టం కూడా జరిగింది దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లో రెండు లక్షల మంది రైతులకు పంట నష్ట పంట నష్టం జరిగింది అని అంచనా ప్రాథమిక అంచనా వేయడం జరిగింది ఇక వీరందరికీ అంటే ముఖ్యంగా పదకొండు జిల్లాలో రైతులకు మాత్రమే ఈ పంట భారీ పంట నష్టం జరిగింది ఆ జిల్లాల్లో రైతులకు మాత్రమే మనకు పంట నష్ట పరిహారం కింద అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద పదివేల పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలనిగా అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలే విద విడుదల చేయడం జరిగేది కానీ చంద్రబాబు నాయుడు గారు రైతన్నల దృష్టిలో పెట్టుకొని పదిహేను వేల రూపాయలను వారి ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక తర్వాత చూసి వచ్చేసి రైతండలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించి పదిహేడు విడత డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైంది ఇంకా పదిహేను రోజుల్లో పూర్తవుతుంది ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయలేదు అని రైతులు ఎదురు చూస్తున్నారు వారందరికీ అయితే ఇది డబ్బులు దమాకా అని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు గతంలో రైతు భరోసా సేవా కేంద్రం అనేది ఇప్పుడు వ్యవసాయ సేవా కేంద్రం ద్వారా అక్కడికి వెళ్ళి మీ పట్టాదార్ పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక కొత్తగా అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్సిఐ కార్డులు అనేది తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది వారు కూడా మీరు భూ యజమాని కౌ భూ యజమాని ఎవరైతే ఉంటారో వారి పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవి తీసుకొని వెళ్ళి మీరు కాస్ ఆర్సీఐ కార్డుకు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆర్సీఐ కార్డు అనేది వాళ్ళు అందించడం జరుగుతుంది దాని ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించిన వీడియో